हेलो हाय राना, नैन राव नी हिस्ट्री रफी सार नी आ मरी करोना नेपथ्यंलो जाग्रत उंडाली, प्रिकॉशन्स तीसुकुंटू पोटी परीक्षलकु प्रिपेर अव्वाली। मरी ई रोज नेनु मीकु मरो वीडियो नी पोस्ट चेयबोतुन्नानु साउथ इंडियन हिस्ट्री की संबंधी, इंडियन हिस्ट्री की संबंधी, तेलंगाणा एंड एपी हिस्ट्री कूडा संबंधी। కారణం ఏంటంటే ఈ టాపిక్ అన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలకి మరియు సౌత్ ఇండియాకి, ఇండియాకి కూడా ఉపయోగపడే టాపిక్. అదే విజయనగరం వర్సెస్ కుతుబ్ షాహీ. మీ అందరికీ తెలుసు విజయనగర సామ్రాజ్యం మనకు పూర్తయింది. విజయనగర సామ్రాజ్యాన్ని చివరిలో వేసేసిన వాళ్ళు గోల్కొండ సుల్తాన్లని మనం చెప్పుకున్నాం. విజయనగర రాజ్యాన్ని తమిళనాడులో ఆ ప్రాంతాల్లో ఓడించిందేమో బీజాపూర్ వాళ్ళని మనం చెప్పుకున్నాం. అలానే విజయనగరాన్ని కర్ణాటకలో ఆక్యుపేట్ చేసుకుంది బహుమనీలు అని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. మరి చక్కగా గుర్తుపెట్టుకోండి, విజయనగరం తర్వాత మనం చెప్పుకునే టాపిక్ కుతుబ్ షాహీలే. కారణం విజయనగరం చివరిలో కుతుబ్ షాహీ రాజ్యంలో కలిసిపోయింది. కలిసిపోయింది మీన్స్ ఆంధ్రాకి చెందిన, తెలంగాణకు చెందిన, విజయనగరానికి చెందిన ప్రాంతాలను కుతుబ్ షాహీలు ఆక్యుపేట్ చేసుకుని ఒక కొత్త చరిత్రను కుతుబ్ షాహీలు ప్రారంభించారు. కాబట్టి కుతుబ్ షాహీలు తెలంగాణకు 100% ఇంపార్టెంట్, ఏపీ హిస్టరీలో 90% ఇంపార్టెంట్, సౌత్ ఇండియన్ హిస్టరీలో 100% ఇంపార్టెంట్, ఇండియన్ హిస్టరీలో 90% ఇంపార్టెంట్. కాబట్టి విజయనగరం తర్వాత ఈరోజు మన టాపిక్ కుతుబ్ షాహీలు. కుతుబ్ షాహీల గురించి మనం చెప్పుకోబోయే ముందు వీళ్ళ పుట్టుక గురించి మనం మళ్ళీ మాట్లాడుకోవాలి. మీ అందరికీ తెలుసు 1347లో గంగూ అని ఆయన బహుమనీ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. బీదర్ కేంద్రంగా, బీదర్ కేంద్రంగా, బీదర్లో ఇసుక అంటాం కదా, బీదర్ కేంద్రంగా అంటే బీదర్ రాజ్యం పేరు, దాని రాజధాని గుల్బర్గా. గుల్బర్గా కేంద్రంగా బీదర్లో బహుమనీ రాజ్యం 1347లో విజయనగరం ఏర్పడిన కొన్నాళ్ళకి ఏర్పడింది. అల్లావుద్దీన్ హసన్ గంగూ బహన్న షా అని ఆయన బీదర్లో గుల్బర్గా రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇది మనకు తెలిసిందే. అయితే చాలా రోజుల తర్వాత ఈ బహుమనీ రాజ్యంలో యాక్చువల్లీ 5 విభాగాలు ఉండేవి. వాటిని తరఫ్లు అంటారు. తరఫ్ అంటే రాష్ట్రం అని, తరఫ్ దార్ అంటే పరిపాలకుడు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో భాగంగా గోల్కొండ, బీజాపూర్, బీదర్, బీరార్, అహ్మద్ నగర్ ఈ 5 కలిపితే బహుమనీ రాజ్యం అయింది. మళ్ళీ చెప్తున్నాను చూడండి చిన్నులు, గోల్కొండ, అహ్మద్ నగర్, బీజాపూర్, బీరార్ అండ్ ఆల్సో గోల్కొండ, బీదర్, బీరార్, అహ్మద్ నగర్ అండ్ బీజాపూర్ ఈ 5 కలిపితేనే బహుమనీ రాజ్యం. అయితే ఈ ఐదు రాజ్యాలు చాలా రోజులు నడిచినాయి. ఆ తర్వాత 1490లో వీటి మధ్య గొడవలు వచ్చి, ఇయర్ గుర్తుపెట్టుకోవాలి బాగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్. బహుమనీ రాజ్యంలో మొదటి విభజన వచ్చినటువంటి సంవత్సరం 1490. ఈ 1490లో 3 బహుమనీ రాజ్యాలు సొంత జెండాలు పెట్టేస్తున్నాయి. అదొకటి బీరారు, రెండు బీజాపూరు, మరొకటి అహ్మద్ నగర్. ఈ 3 సొంత రాజ్యాలు పెట్టుకున్నాయి. బీజాపూర్ అంటే ఆదిల్ షాహీలు, అహ్మద్ నగర్ అంటే నిజాం షాహీలు, అలానే బీరార్ అంటే ఇమాం షాహీలు, బీజాపూర్ ఆదిల్ షాహీలు, గోల్కొండ కుతుబ్ షాహీలు, ఇలా 3 సొంత రాజ్యాలు పెట్టుకున్నారు 1490లో. ఆ తదుపరి 1512 నుంచి 1518 మధ్య కుతుబ్ షాహీలు గోల్కొండ కేంద్రంగా సొంత జెండా ఎగరేసుకున్నారు. ఆ తర్వాత 1527లో ఇక మిగిలిన అమ్మగా పిలువబడిన రాజ్యం బీదర్, గుల్బర్గా కేంద్రంగా కొనసాగుతున్న బీదర్ 1527లో సొంత రాజ్యం పెట్టేసుకున్నారు. ఇది బహుమనీ రాజ్యంలో విభజన జరిగినటువంటి స్టోరీ. అయితే కుతుబ్ షాహీలు ఎక్కడో ఇరాన్ నుంచి వచ్చారు, పర్షియా నుంచి వలస వచ్చారు, మెల్లగా బహుమనీల దగ్గర చేరారు. సౌత్ ఇండియాకు వచ్చి ఆ బహుమనీల దగ్గర చేరారు. ముఖ్యంగా రెండో మహమ్మద్ షా వద్ద సేనానిగా పనిచేశాడు. రెండో మహమ్మద్ షా అనే బహుమనీ రాజు వద్ద సేనానిగా పనిచేశాడు మీర్ కులీ అనే ఆయన. ఆ తర్వాత సుల్తాన్ కులీ కూడా కొన్నాళ్ళు అతని వద్ద పనిచేశాడు. ఆ తర్వాత 3వ మహమ్మద్ షా కాలంలో గోల్కొండకు తరఫ్దారుగా సుల్తాన్ కులీని పంపారు. మీర్ కులీ కొడుకు సుల్తాన్ కులీని గోల్కొండకి తరఫ్దారుగా పంపాడు బహుమనీ రాజు, గుల్బర్గా రాజు, బీదర్ రాజు, 3వ మహమ్మద్ షా. ఓకేనా, రైట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. 3వ మహమ్మద్ షా పంపాడు తరఫ్దార్గా గోల్కొండకి సుల్తాన్ కులీని.
ఆతర్వాత సుల్తాన్ కులీ మూడో మహమ్మద్ షా కాలంలోనే తరఫ్దార్ కాస్త ఓన్ రాజ్యంగా మార్చుకొని 1512 నుంచి 1518 లోపు ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు సుల్తాన్ కులీ కుతుబ్ షా గోల్కొండ రాజ్యాన్ని. ఇలా గోల్కొండ కుతుబ్ షా ఈ రాజ్యం 1518 స్వతంత్రంగా ఉంటూ పరిపాలన స్టార్ట్ చేసింది. 1512 సుల్తాన్ కులీ తరఫ్దార్గా వచ్చాడు. 1818 స్వంత జెండాను ఎగరేశాడు గోల్కొండ రాజ్యంలో ప్రధానంగా. ఆ రోజు నుంచి గోల్కొండ కుతుబ్షాహీ రాజ్యమని పేరు పడింది. ఆ రాజ్యం 1687 అక్టోబర్ 3 వరకు నడిచింది. 1518 పుట్టిన గోల్కొండ కుతుబ్షాహీ రాజ్యం 1687 అక్టోబర్ 3 వరకు నడిచింది. మరి ఇందు నేపథ్యంలో మనం ఈరోజు మనం కుతుబ్షాహీలకి వాళ్ళ సమకాలీనులతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అనే టాపిక్ ఈరోజు మనం చెప్పబోతున్నాం. సాధారణంగా చదువుకుంటూ పోతే వేరే విషయం, కానీ ఈ టైప్లో రీడింగ్ చేస్తే మనకి సబ్జెక్ట్ మీద కమాండింగ్ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మొదటి పాయింట్గా నేను మీకు చెప్తున్నాను కుతుబ్షాహీలు విజయనగరం. ప్రీవియస్ కూడా ఒకసారి ఇబ్రాహీం కులీ కుతుబ్ షా విజయనగరం అని చెప్పాను కనుక, ప్రీవియస్ వీడియోలో చెప్పాను కనుక ఈ పార్ట్ మీకు మరోసారి పునః సమీక్ష చేయడానికి ప్రయత్నం చేస్తాను. కుతుబ్షాహీలు విజయనగర రాజ్యం, ఎందుకంటే కుతుబ్షాహీలకి సమకాలీకులు విజయనగర రాజ్యస్థులు, కుతుబ్షాహీలకి సమకాలీకులు మొఘలాయిలు, కుతుబ్షాహీలకి సమకాలీకులు శివాజీ, కుతుబ్షాహీలకి సమకాలీకులు యూరోపియన్స్, డచ్ కావచ్చు, బ్రిటిష్ కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు, యూరోపియన్స్ కుతుబ్షాహీలకి సమకాలీకులు. అందువల్ల కుతుబ్షాహీలకి విజయనగరానికి సమకాలీనంలో ర్యాండంగా కనుక మనం చెప్పుకుంటే, ప్రీవియస్లో ఒక వీడియోనే చేశాను, ఒకసారి ప్రీవియస్ వీడియోలు చూడాలి. నడుమధ్యలో జోరుపడి వీడియో చూస్తే మీకు అర్థం కాదు, ప్రీవియస్ వీడియోలు చూసి తీరాలి, సీరియస్గా చేయాలి ఏ పనైనా. సరే, ఇక్కడికి వచ్చేటప్పటికి గోల్కొండ కుతుబ్షాహీ రాజ్యం పుట్టేటప్పటికి విజయనగర రాజ్యంలో కృష్ణదేవరాయలు ఉన్నాడు. ఇక్కడ సుల్తాన్ కులీ ఉన్నప్పుడు గోల్కొండ కుతుబ్షాహీ రాజ్యంలో కృష్ణదేవరాయలు విజయనగరంలో ఉన్నాడు. రెండో పాయింట్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు సుల్తాన్ కులీ కాలంలోనే తెలంగాణ గోల్కొండ రాజ్యం పైన మన కృష్ణదేవరాయలు దేవరకొండ, జల్లిపల్లి, వరంగల్ ఫోర్టు, మహబూబాబాద్, అదే మాన్కోట, నల్గొండ, దేవరకొండ ఇలా దండయాత్రలు చేసుకుంటూ కృష్ణదేవరాయలు తిరిగి మళ్ళీ రాజమండ్రి మీదుగా కళింగ దండయాత్రలకు, తూర్పు దిగ్విజయాలకు వెళ్ళాడు అన్నది కూడా ప్రీవియస్లో నేను మీకు చెప్పాను. అదొక రిలేషను. ఆ తర్వాత ఇంకో రిలేషన్ ఏంటంటే, కుతుబ్షాహీలలో సుల్తాన్ కులీ యొక్క కొడుకు జంషీద్ కులీ, సుల్తాన్ కులీ అనే మొదట ఆయన యొక్క స్వతంత్ర రాజైన సుల్తాన్ కులీ యొక్క పెద్ద కొడుకు జంషీద్ కులీ, పెద్ద కొడుకు అని కాదు కొడుకు జంషీద్ కులీ, రెండో కొడుకు ఇబ్రాహీం కులీ. సుల్తాన్ కులీని తండ్రిని చంపాడు జంషీద్ కులీ, చంపి ఇబ్రాహీంని కూడా చంపబోయాడు. తప్పుడు ఇబ్రాహీం పారిపోయాడు, అతను పారిపోయింది విజయనగర రాజ్యంలోకి. అప్పుడు విజయనగర రాజ్యంలో అళియారామరాయలు ఉన్నాడు, అతను ఇబ్రాహీం కులీకి ఆస్థానంలో పెట్టుకున్నాడు, ప్రాణభిక్ష పెట్టాడు ఇబ్రాహీం కులీకి, కాపలా కాశాడు. అక్కడే ఇబ్రాహీం కులీ హిందూ కల్చర్ సంస్కృతి, అలాగే రామరాజ భూషణుడు లేదా భట్టుమూర్తితో పరిచయం ఏర్పాటు చేసుకోవడం, ఆ తర్వాత ఇబ్రాహీం కులీని గోల్కొండకు రాజుగా అళియారామరాయలు చేయడం, ఇవన్నీ ప్రధానమైన అంశాలుగా మీరు గమనించాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ అళియారామరాయలు చేసిన సహాయాన్ని పక్కన పెట్టి తల్లికోట యుద్ధంలో ఇబ్రాహీం కులీ కుతుబ్ షా, హుస్సేన్ నిజాం షా అహ్మద్నగర్ తరఫున పాల్గొని, బీజపూర్ అలియాదిల్ షా తరఫున పాల్గొని అళియారామరాయలు తల నరకేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఎవరు నాన్నంటే మన ఇబ్రాహీం కులీ కుతుబ్ షా. ఆ తర్వాత క్లైమాక్స్లో ఇక విజయనగర రాజ్యాన్ని గోల్కొండ కుతుబ్షాహీలు ఆక్రమించుకున్నారు, విజయనగర రాజ్యం చరిత్ర పుటల్లోకి వెళ్ళిపోయింది. ఆంధ్రాలో ఉన్నటువంటి విజయనగర రాజ్యానికి చెందిన కోస్తా తీర ప్రాంతాల లోతట్టు ప్రాంతాల బెల్టుని ఆక్రమించేసుకున్నారు కుతుబ్షాహీలు. ఆ విధంగా విజయనగర రాజ్యం కుతుబ్షాహీలో వెళ్ళిపోయింది. ఈ విధంగా విజయనగరం కుతుబ్షాహీల మధ్య రిలేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇక రెండో రిలేషన్ మీకు నేను చెప్పాలంటే, కుతుబ్షాహీలు మొఘలాయిలకి ఏంటి రిలేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే విజయనగరానికి కుతుబ్షాహీలకు ఉన్న రిలేషన్స్ ఆల్రెడీ మీకు ప్రీవియస్లో వీడియో చేశాను, అందువల్ల ఇప్పుడు కొంచెం బ్రీఫ్ చేశాను ఇప్పుడు ఈ వీడియోలో. ఇక రెండోది మనం వివరంగా చెప్పుకోవాలి, కుతుబ్షాహీలు మొఘలాయిలు. ఉత్తరాన మొఘలాయిలు ఉన్నప్పుడు దక్షిణాన కుతుబ్షాహీలు ఉన్నారు. 1526 మొఘలాయి సామ్రాజ్యం బాబర్ చేత స్థాపించబడింది. 1518 ప్రాంతంలో కుతుబ్షాహీల స్వతంత్ర రాజ్యం గోల్కొండలో ఏర్పడింది. అందువల్ల నార్త్లో మొఘలాయిలు సున్నీ మొఘలాయిలు నడుస్తున్నప్పుడు దక్షిణ భారతదేశంలో షియా కుతుబ్షాహీల రాజ్యం నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కుతుబ్షాహీ బహుమణి రాజ్యం బలంగా ఉన్నంత వరకు మొఘలాయిలు బహుమణి రాజ్యం జోలికే రాలేదు. బహుమణి రాజ్యం ఎప్పుడైతే విడిపోయిందో, ఎప్పుడైతే చీలిపోయిందో, చీలికలైందో, బీదరు, బీదారు, అహ్మద్నగర్, బీజాపూర్,
ఆ గోల్కొండగా చీలిపోయిందో బొమ్మిడి రాజ్యం. అప్పుడు ఒక్కొక్క బొమ్మిడి రాజ్యాన్ని వేసేయడానికి మొఘలాయిలు ప్లాన్ చేశారు. ఒక మాట చెప్పాలంటే విజయనగర రాజ్యం క్లైమాక్స్లో తెలంగాణ ఏపీ వరకు తీసుకుంటే కుతుబ్షాహి రాజ్యంలో కలిసిపోయింది. ఇంకో మాట చెప్పాలంటే కుతుబ్షాహి రాజ్యం క్లైమాక్స్లో మొఘలాయి రాజ్యంలో కలిసిపోయింది. మొఘలాయి రాజ్యం బ్రిటిష్ రాజ్యంలో కలిసిపోయింది. బ్రిటిషర్లను గాంధీ తాత తరిమి మన స్వాతంత్రం తీసుకొచ్చారు. ఇది పరిస్థితి. ఒకళ్ళ రాజ్యం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనేది ఇక్కడ పాయింట్. అయితే మరి మొఘలాయిలలో పర్టికులర్లీ గోల్కొండ కుతుబ్షాహి రాజ్యంపై కన్నేసిన మొఘలాయి రాజు షాజహాన్. షాజహాన్ మొఘలాయి రాజ్యంపై దాడి చేశాడు ఒక మాట చెప్పాలంటే. కారణం మొఘలాయి రాజ సారీ మొఘలాయి రాజైన షాజహాన్ గోల్కొండ కుతుబ్షాహి రాజ్యం మీద దాడి చేశాడు. మన కుతుబ్షాహిల గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ, మిగతా బొమ్మిడి రాజ్యాల గురించి మాట్లాడుకోవట్లా కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. కనుక మొఘలాయిలకి కుతుబ్షాహిలకు ఉన్న సంబంధాలు ఏమిటి అని అనగా, షాజహాన్ మొఘలాయి రాజ్యం షాజహాన్ విజయం కుతుబ్షాహి రాజ్యంపై దండయాత్ర చేశాడు. అప్పుడు అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్షా ఉన్నాడు గోల్కొండ రాజ్యంలో. అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్షా ఉన్నప్పుడు మొఘలాయి రాజు షాజహాన్ దండయాత్ర చేసి అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్షాని బెదిరించాడు. కారణం అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్షా కాలంలో అతని గోల్కొండ రాజ్యంపై దండయాత్ర చేసిన షాజహాను మున్సబ్దారీ వ్యవస్థను పటిష్టం చేసి మొఘలాయి రాజ్యంలో అపారమైన సైన్యాన్ని వేసుకుని ఒక రకంగా దండయాత్రకు వచ్చాడు. అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్షా భయపడిపోయాడు షాజహాన్ దెబ్బకి. దానికి తోడు అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్షా కొంచెం 24 ఏళ్ల వయసు వాడవడం, ఇతనికి అనుభవం తక్కువగా ఉండడం, అందువల్ల షాజహాన్కి సాహో అన్నాడు అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్షా, అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్షా. ఫలితంగా మొఘలాయి రాజ్యంలో గోల్కొండ రాజ్యం, గోల్కొండ కుతుబ్షాహిల రాజ్యం మొట్టమొదటిగా సామంతమైపోయింది. సాహో అని అని అనినది మొఘలాయి రాజ్యానికి అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్షా కాలంలో. కాబట్టి ఏ మొఘలాయి రాజు కాలంలో గోల్కొండ కుతుబ్షాహి రాజ్యం మొఘలాయిలకి సామంత రాజ్యంగా మారింది అని అడిగితే, చిన్నలు తమ్ముళ్ళు నేను రామి హిస్టరీ రఫీసాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, షాజహాన్ కాలంలోని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత షాజహాన్ తర్వాత వాళ్ళ అబ్బాయి ఔరంగజేబు గుర్కుంటాడా, ఔరంగజేబు అపారమైన సైన్యాన్ని వేసుకుని ఒకసారి దండయాత్రకు వచ్చాడు గోల్కొండ రాజ్యం మీద. అప్పుడు ఉన్నటువంటి అప్పుడు కూడా కొనసాగుతున్నటువంటి అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్షా ఔరంగజేబుతో, అంతకుముందు వాళ్ళ ఫాదర్ షాజహాన్తో సంధి చేసుకున్నాడు అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్షా, ఇప్పుడే ఔరంగజేబుతో సంధి చేసుకున్నాడు. చేసుకోవడమే కాదు మొఘలాయిలతో రిలేషన్స్ని ఏర్పాటు చేసుకున్నాడు. సంధి చేసుకోవడమే కాదు మొఘలాయిలతో రిలేషన్స్ ఏర్పాటు చేసుకున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. ఆ రిలేషన్స్ కూడా మామూలు సంబంధాలు కాదు, మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ చేసుకున్నాడు. ఇది ఎలా జరిగిందంటే, ఔరంగజేబు కొడుకు మహమ్మద్ సుల్తాన్కు, బాగా గుర్తుపెట్టుకోవాలి, అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్షా తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. కుతుబ్షాహిలకి మొఘలాయిలకి వైవాహిక సంబంధం, ఇది కత్తి కత్తిలాగా ఇంపార్టెంట్. మీరు ప్రిపేర్ అవుతున్న పోటీ పరీక్షలకి ఏ గోల్కొండ కుతుబ్షాహి రాజు మొఘలాయిలతో వైవాహిక సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్షా. ఇతను తన కుమార్తెను ఔరంగజేబు కుమారుడైన సుల్తాన్ మహమ్మద్ షాకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఫలితంగా ఔరంగజేబు అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్షా ఇద్దరు వియంకుళ్ళు అయ్యారు, వారి భార్యలు వియపురాళ్ళు అయ్యారు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి మొఘలాయి రాజ్యానికి సామంతం ఏ రాజు కాలంలో గోల్కొండ కుతుబ్షాహి రాజ్యం అయినది, షాజహాన్ కాలంలో. ఏ రాజు తన కుమార్తెను మొఘలాయిల రాకుమారుడికి ఇచ్చి పెళ్లి చేశాడు, అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్షా ఔరంగజేబు కొడుకు. అంటే ఒక రకంగా ఔరంగజేబు కొడుకు గోల్కొండ రాజ్యానికి అల్లుడయ్యాడు. ఆల్రెడీ అప్పటికే గోల్కొండ కుతుబ్షాహి రాజ్యం సామంతమై ఉన్నది, రైట్? మళ్ళీ చెప్తాను చూడండి, అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్షా కాలంలో షాజహాన్ దండయాత్ర చేయగా అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్షా కొంచెం వయసు తక్కువ వాడై అనుభవం తక్కువ ఉండడం వల్ల షాజహాన్తో సంధి చేసుకుని సామంత రాజ్యంగా మార్చుకోవాల్సిన దుర్బల పరిస్థితి ఏర్పడింది అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్షాకి. కనుక అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్షా వర్సెస్ షాజహాన్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఔరంగజేబు వచ్చినప్పుడు ఔరంగజేబు కొడుకుకి అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్షా తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి మొఘలాయిలతో సంధి చేసుకుని కొన్నాళ్ళు ఔరంగజేబు యొక్క ఊపుని దండయాత్రల్ని ఆపగలిగాడు అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్షా. కానీ ఆ తర్వాత కూడా ఔరంగజేబు చాలాసార్లు వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనకి రిలేషన్స్ మొఘలాయిలతో రెండే రెండు ఉన్నాయి. ఆ రెండు రిలేషన్స్ ఏంటన్నా అంటే, ఒకటి షాజహాను అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్షా, ఔరంగజేబు వైవాహిక సంబంధాలు అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్షా, రైట్? ఇక చివరిది మొఘలాయిలతో కుతుబ్షాహిలకి సంబంధాలు ఏమున్నాయి అని అంటే, చివరికి కుతుబ్షాహి రాజ్యం మొఘలాయిలు ఆక్రమించుకున్నారు 1687 అక్టోబర్ 3న. అది మరో గోల్కొండ రాజు కాలంలో, చివరి గోల్కొండ సుల్తాన్ కాలంలో జరిగింది. కాబట్టి ఇది కుతుబ్షాహిలకి మొఘలాయిలకు ఉన్నటువంటి సంబంధాలు. ఇప్పుడు కుతుబ్షాహిలకి శివాజీకి ఉన్న సంబంధాల గురించి మరొక ఇంపార్టెంట్ పాయింట్. ఇవన్నీ రాసుకోవాలి మీరు చక్కగా,
ఇవి ఒక వారం రోజులు పుస్తకాలు చదివితే కానీ మీకు అర్థం కావు ఈ రిలేషన్స్ ఎవరెవరు ఏంటి రిలేషన్స్ అని. దాన్ని నేను సులువు చేసి మీకు చెప్తా ఉన్నా, కాబట్టి మీరు రాసుకోవడమే తరువాయి, చాలా ఈజీ అవుతుంది మీ ప్రాసెస్. లేకపోతే కనీసం 5 రోజులు చదవాలి ఈ రిలేషన్స్ అన్ని అర్థం చేసుకోవాలంటే టెక్స్ట్ బుక్ తెలిసి. నిజం, ఎందుకంటే నేను చదివాను కాబట్టి. ఇక్కడ ఇంకోటి శివాజీ. శివాజీ మొఘలాయిల కాలంలో మహారాష్ట్రలో ఒక బ్రహ్మాండమైన రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు శివాజీ. శివాజీ కోపం ఏంటంటే, ఔరంగజేబు మతాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తుంటే శివాజీ దానికి అడ్డుపడి మహారాష్ట్రను కాపాడుకున్నాడు, హిందూ పద షాహీ అని మహారాష్ట్రకు పేరు పెట్టుకున్నాడు, స్వతంత్ర మహారాష్ట్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు శివాజీ. అందువల్ల శివాజీకి ఔరంగజేబుకి పడదు. ప్రధానంగా మత గొడవలు, రిలీజియన్ గొడవలు ఉన్నాయి. అందువల్ల శివాజీ ఏం చేశాడంటే ఒక ప్లాన్ చేశాడు. ఔరంగజేబుని దక్షిణ భారతదేశానికి రాకుండా అడ్డుకట్ట వేయాలంటే దక్షిణాన ఉన్న కుతుబ్షాహీ రాజ్యంతో మనం సంబంధాలు పెట్టుకుంటే బాగుంటుంది. ఏది ఎదుర్కొనే సంబంధాలు, ఔరంగజేబుని ఎదుర్కొనే సంబంధాలు పెట్టుకుంటే బాగుంటుందని శివాజీ, అప్పుడున్న గోల్కొండ రాజు, చివరి గోల్కొండ రాజు ఒక మాట చెప్పాలంటే అబుల్ హసన్ తానీషాకి వర్తమానం పంపాడు శివాజీ, మనం కలుద్దాం, ఔరంగజేబుని ఆపుదాం, ఔరంగజేబుది ఓవర్ అయిపోయింది, మతాన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దీనికి తోడు మీరు షియా మతస్థులు, ఔరంగజేబు సున్నీ మతస్థులు, అతనికి షియాలన్నా పడదు, అందువల్ల మిమ్మల్ని కూడా ఆక్రమించుకుని సున్నీగా మార్చుకోవాలని ఔరంగజేబు అనుకుంటున్నాడు, అందువల్ల మనం దక్కన్ కూటమిని ఏర్పాటు చేసుకుని మేము మహారాష్ట్ర, మీరేమో దక్కన్ పీఠభూమి, మేము మహారాష్ట్రలో ఉన్నాం దక్కన్ పీఠభూమిలో, మీరేమో తెలంగాణలో ఉన్నారు గోల్కొండలు, ఇద్దరం కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఇరగదిద్దాం ఔరంగజేబుని అని శివాజీ ఏకంగా గోల్కొండ కుతుబ్షాహీ రాజ్యానికి వచ్చాడు. ఈ సంఘటన 1677 జరిగింది, 1677 జరిగింది. 1680 శివాజీ చనిపోయాడు, 1680 శివాజీ చనిపోయాడు. 1677 శివాజీ గోల్కొండ రాజ్యానికి వచ్చి అబుల్ హసన్ తానీషా, చివరి మొఘల చివరి కుతుబ్షాహీ రాజు అబుల్ హసన్ తానీషాతో సంధి చేసుకున్నాడు. వీళ్ళందరూ ఒకటవుదామని అనుకున్నారు, ఒకటయ్యి ఇరగదిద్దాం ఔరంగజేబుని అనుకున్నారు. ఆ తర్వాత శివాజీ శ్రీశైలం నుంచి అటు నుంచి అటు మహారాష్ట్రకి వెళ్ళిపోయాడు శివాజీ మహారాష్ట్రకి వెళ్ళిపోయాడు. ఈ విషయం ఔరంగజేబు తెలిసింది. తెలిసి ఔరంగజేబు చివరి కుతుబ్షాహీ రాజైన అబుల్ హసన్ తానీషా పైకి ఇక ఏకంగా ఇక లాభం లేదు, శివాజీతో జట్టు కట్టి నాకు ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది, అందువల్ల కుతుబ్షాహీలను క్షమించకూడదు, ఒకప్పుడు వాళ్ళ కుమార్తెను మనం కోడలుగా ఢిల్లీ మొఘలాయి రాజ్యానికి తెచ్చుకున్నప్పటికీ వాళ్ళని వదలకూడదు, ఆల్రెడీ మా డాడీ షాజహాన్ కాలంలో సామంతమైంది, ఇప్పుడు టోటల్గా అగ్గుబడి చేసుకుంటే పోయింది, ఇక ఇలా చేయిపో ఇలా అది వదిలితే శివాజీతో కలిసి వీళ్ళు మనకు ఎసరు తెచ్చే ప్రాబ్లం ఉంది అని చెప్పి ఔరంగజేబు 1687 అక్టోబర్ 3వ తేదీన, అంటే అంతకుముందు ఇక చాలా నెలల పాటు సైన్యం రావడం ఇది అది బాగా జరిగాయి. ఆ తర్వాత మొఘల్పుర అనే ప్లేస్లో ఆ వచ్చినటువంటి సైన్యం నివసించింది. ఇప్పటికీ మొఘల్పుర హైదరాబాద్లో ఉంది. అలానే వచ్చిన సైన్యానికి కవాతులు ట్రైనింగ్లు ఇచ్చేవాళ్ళు. అదే గోషామహల్ ఇప్పటికీ హైదరాబాద్లో ఉంది. మొఘల్పుర ఉంది, గోషామహల్ ఉంది. అయితే ఔరంగజేబు అబుల్ హసన్ తానీషా సైన్యానికి వార్ జరిగింది అప్పుడులో. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎల్బీ లాల్ బహదూర్ స్టేడియంలో, ఎల్బీ స్టేడియం అని ఉంది, చాలా ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉంటాయి ఎల్బీ స్టేడియంలో, గేమ్స్ జరుగుతూ ఉంటాయి, ఎల్బీ స్టేడియంలో వార్ జరిగింది. ఆ ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి వార్లో చివరికి ఔరంగజేబు కుతుబ్షాహీలను ఓడించి గోల్కొండ తన రాజ్యంలోకి తీసేసుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఈ లెసన్లో కుతుబ్షాహీలు వర్సెస్ విజయనగరం, కుతుబ్షాహీలు వర్సెస్ మొఘల్స్, కుతుబ్షాహీలు వర్సెస్ శివాజీ వీళ్ళ గురించి చెప్పుకున్నాం. మరో పోస్ట్లో కుతుబ్షాహీలు వర్సెస్ యూరోపియన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి, క్వశ్చన్ వీడియోలు నడుస్తూనే ఉంటాయి, మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. త్వరలో ఒక నూతన ఐడియాతో ఏకంగా 2 గంటల క్లాసు చేయడానికి నేను మీ ముందుకు రాబోతున్నాను. నూతన ఐడియా ఏంటో మీ త్వరలో నేను మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మరి నేను మీ ఇష్యూ రఫీసాన్ని ఉంటాను రా. బాయ్ బాయ్ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.